హలో ఆల్, వెల్కమ్ టు మన చిత్రుచి. ఈరోజు మన చిత్రుచిలో మీకు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ని నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోని పావు స్పూన్ కారం, పావు స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపుని వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. మనకి పసుపు కారం అనేవి ఉల్లిపాయలు కట్టి బాగా పట్టాలండి. చూసారా, మనకైతే ఇవి బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను 4 eggs వరకు వేసుకుంటున్నాను. మనం ఎగ్స్ వేసుకున్నాక బాగా బీట్ చేయాలండి. మనకి ఎంత బాగా కలిపితే ఎగ్స్ని అంత ప్లఫీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనం నురగ నురగా వచ్చేంత వరకు కలిపేసుకుందాం. చూసారా, మనకైతే ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టేసుకుందామండి. పెనం అనేది హీట్ అయ్యాక ఇందులోని నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే నెయ్యిని వాడుతున్నాను. ఇప్పుడైతే మనకి ఇది హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న ఎగ్ మిక్చర్ని వేసేసుకుందాం. ఇలా ఎగ్ మిక్చర్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ని ఈ ఆమ్లెట్ మీద రెండు వైపులా డిప్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇలా డిప్ చేసి పెట్టుకోవడం వల్ల మన బ్రెడ్ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందండి. చూసారా, ఇప్పుడైతే దీని మీద బ్రెడ్ మీద నెయ్యి అనేది రాస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని టర్న్ చేసుకుందాం. చూసారా, మనకైతే ఒకవైపు ఎంత బాగా కాలిందో, ఇలానే రెండో వైపు కూడా మనకి ఈ ఆమ్లెట్ అనేది బాగా కాలాలండి. చూసారా, మనకైతే రెండు వైపులా ఎంత బాగా కాలిందో. ఇప్పుడైతే నేను 4 వైపులా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా. చూసారా, ఎంత సింపుల్గా ఉందో ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.